ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ప్రారంభ వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్యమంతుడు అగుదు. భక్తిపరులైన తల్లిదండ్రులు వాళ్ళకు పుట్టిన పిల్లలు, విశ్వాసులైన తల్లిదండ్రులు వాళ్ళకు జన్మించిన గర్భఫలాలు, వాళ్ళ గురించి చెప్పబడుతున్న మాటలు, అందరు తల్లిదండ్రులైన వారి గురించి చెప్పబడిన మాట కాదు ఇది, వర్తించదు వాళ్ళకి. పిల్లలతో దేవుడు అంటున్నాడు, అలాంటి తల్లిదండ్రులు ఉన్న భక్తిపరులైన తల్లిదండ్రులు, విశ్వాసులైన తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళ పిల్లలకు దేవుడు చెబుతున్న మాట, వాళ్ళ పిల్లలకు దేవుడు చెబుతున్న మాట, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు సన్మానించినప్పుడు నీ తల్లిని నీ తండ్రిని పిల్లలైన వారు సన్మానించినప్పుడట భూమి మీద దీర్ఘాయుష్యవంతులు. పిల్లలు ఎక్కువ కాలం బ్రతకాలి అంటే దేవుడు తన గ్రంథంలో వ్రాయించిన అతిపెద్ద రహస్యం ఇది, గొప్ప సంగతి. పట్టించుకోరు, చదివినా అర్థం కాదు వాళ్ళకి. పిల్లలు ఎక్కువ కాలం బ్రతకాలంటే భక్తిపరులైన తల్లిదండ్రులను సన్మానించేవాళ్ళై ఉండాలి. పిల్లలందరికీ చెప్తున్నాను, తల్లిదండ్రులందరూ బాగా వినాలి. పిల్లల కన్నా తల్లిదండ్రులారా, మీరు నిజంగా దేవునియందు భయభక్తులు గలవారైతే, మీ పిల్లలు మిమ్మల్ని సన్మానిస్తే లాంగ్ లివ్ అంట, వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారట, దీర్ఘాయుష్యవంతులు. వాళ్ళ ఆయుష్కాలం పెంచబడుతుంది అన్నాడు. నిజమంటారా? నిజమంటారా? దేవుడు చెప్పాడు కనుక తప్పనిసరిగా నిజమే అవుతుంది, అది అబద్ధం కాదు. భూమి మీద పిల్లలు ఎక్కువ కాలం బ్రతకాలంటే పిల్లలందరూ వినాలి, తల్లిదండ్రులు వినాలి, విశ్వాసులైన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు ఆ తల్లిదండ్రులను సన్మానించగలిగితే భూమి మీద దీర్ఘాయుష్యమంతులు అంటున్నాడు అని దేవుడు. ఎక్కువ కాలం బ్రతుకుతారండి వాళ్ళు. చాలాసార్లు పిల్లల విషయంలో బాధపడే తల్లి కానీ తండ్రి కానీ ఒక మాటను ప్రయోగిస్తూ ఉంటుంది వాడి అల్లరికి, వాడి తప్పుడు పనులకి ఒక మాట అంటూ ఉంటుంది, నువ్వు పుట్టగానే చస్తే బాగున్నరా పారేసేదాన్ని అంటుంది తల్లి. అంటే తల్లికి చాలా వేదన కలిగిస్తున్నాడు. పిల్లలు తల్లిదండ్రులను ఏడిపిస్తే, తల్లిదండ్రులకు వేదన కలిగిస్తే, అశాంతిని కలిగిస్తే ఆ తల్లిదండ్రులు శాపం కాదు, శాపం అలా ప్రకరించండి, అది రెండవది.
మొదటిది నీ దీర్ఘాయుష్ తీసివేయబడుతుంది, దేవుడు తీసేస్తాడు. చచ్చిపోతావు నువ్వు. సామెతల గ్రంథం 1:8 ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 1:8 నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము, నీ తల్లి చెప్పిన బోధను త్రోసివేయకుము. విశ్వాసులైన తల్లిదండ్రుల గురించిన మాట ఇది, అందరు తల్లిదండ్రుల గురించిన మాట కాదు. చాలామంది పిల్లలకు భయం అనేది, దేవుని భయం అనేది నేర్పించరు. వాళ్ళ భయంలో ఉండాలనుకునేవారు కొందరుంటే, ఏ భయంలో ఉండకుండా ముద్దుగా ఉంటే చాలనుకునేవారు ఎందరో తల్లిదండ్రులు. వాళ్ళ తప్పులు ఆ తల్లిదండ్రులకు కనిపించవు, వాళ్ళ అల్లరి, వాళ్ళ గొడవ. వాళ్ళు స్కూలుకు వెళితే, కళాశాలకు వెళితే వాళ్ళు చేస్తున్న అల్లకల్లోలం తల్లిదండ్రులకు తెలీదు. చాలా దారుణంగా ఆ పిల్లలు ఎదుగుతారు. స్నేహాలు కానివ్వండి, సమాజం కానివ్వండి, వాళ్ళ చుట్టూ వాతావరణం వాళ్ళని పాడు చేస్తూనే ఉంటుంది. అందరూ తల్లిదండ్రులు వాళ్ళందరి పిల్లల్ని మంచి మార్గాన ఉండాలని ఆలోచించరు. వాడు ఎంత పెంకితనం చేసినా ఆ తల్లికి ఆ తండ్రికి ముద్దు. వాళ్ళు నవ్వుకుంటారు, సంతోషపడతారు. అలాడ తల్లిదండ్రులు కాదు. బుద్ధిమంతులైన తల్లిదండ్రులు అయితే తల్లి ఏం చేస్తుంది, తండ్రి ఏం చేస్తున్నాడు చెప్తున్నాడు సామెతల గ్రంథం 1:8. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపు, నీ తండ్రి ఉపదేశాన్ని నువ్వు తప్పనిసరిగా వినాలి. నీ తల్లి చెప్పిన బోధ ఉపదేశము బోధ, తండ్రి ఉపదేశము తల్లి బోధ, తండ్రి బైబిలోపదేశం తల్లి బైబిల్ బోధ. అంటే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు బైబిల్ని బోధించి ఉపదేశించేవాళ్ళై ఉండాలి. సండే స్కూల్కి వెళ్ళి వచ్చేసావు సంతోషం అనకూడదు. ఇంటికి వచ్చిన తర్వాత వాడు వెళ్ళి ఏమి నేర్చుకుని వచ్చాడు, నా బిడ్డ వెళ్ళి ఏమి నేర్చుకుని వచ్చింది బైబిలు. తల్లిదండ్రులు ఆలోచించాలి. ఎక్కడికి వెళ్ళకపోయినా తల్లిదండ్రులు పిల్లలకు ఉదయం నుంచి రాత్రి వరకు ఏం బోధిస్తున్నారు, ఎప్పుడు బోధిస్తున్నారు, ఎప్పుడెప్పుడు చెప్పాలని బైబిల్లో రాయబడింది, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఎప్పుడెప్పుడు చెప్పాలని ద్వితీయోపదేశకాండంలో మోషే గారు ఇశ్రాయేలీయులకు రాశారు. ద్వితీయోపదేశకాండం 6:6 ద్వితీయోపదేశకాండం 6:7-8 6:7-8 తల్లిదండ్రులైన వారు తమ పిల్లలకు ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ఏ ఏ కాలాల్లో వాళ్ళ పిల్లలకు వాక్యం చెప్పాలి, నేర్పించాలి బోధ. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు, మోషే అంటున్నాడు దేవుడు, మోషేతో దేవుడు, నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను, నీ హృదయంలో ఉండాలయ్యా. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయాలి.
తల్లిదండ్రులు నేర్చుకోవాలి, అవి పిల్లలకు నేర్పాలి. నీ ఇంట కూర్చుంటున్నప్పుడు నువ్వు నీ పిల్లలతో నువ్వు ఇంట కూర్చున్నప్పుడు త్రోవను నడిచినప్పుడు నీ పిల్లలతో నువ్వు త్రోవను నడిచేటప్పుడు వండుకునేటప్పుడు నీ పిల్లలతో నువ్వు రాత్రి పండుకునేటప్పుడు లేచినప్పుడు తిరిగి నీ పిల్లలతో నువ్వు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. బైబిల్ బోధనే మాట్లాడాలి, సూచనగా వాటిని బైబిల్ బోధనే మాట్లాడాలి. ఎప్పుడెప్పుడు చెప్పాలి అంటే నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకునేటప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి అని పిల్లలతో చెప్పాలి. చెప్తున్నావా? సహజంగా అండి, ఈ రోజుల్లో తల్లిదండ్రులు భూమి మీద విద్యా విధానాన్ని ప్రోత్సహించినంతగా, భూమి మీద దేవుని జ్ఞానం గురించి కాదండి, లోకపు విద్య, లోకపు చదువులు. నైనా రాత్రును చదువుకోవాలరా నిద్రపోకుండా? ఏంటి, బైబిల్ కాదు, లోక సంబంధమైన నీ పాఠాలు. నైనా తెల్లవారి లేచిపోయి పరీక్షల దగ్గరికి వస్తున్నాయి కదా, నువ్వు బాగా చదువుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి గొప్ప ఉద్యోగం చేసి బోలెడంత డబ్బు సంపాదించాలి, ఇవే కదండి వాళ్ళ ఆశలు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో చూపిస్తున్నటువంటి జాగ్రత్త, తండ్రి అయిన దేవుడు లోకజ్ఞానమును వెర్రితనంగా చేశాడనే మాట బైబిల్లో చదువుకున్నా అది మర్చిపోయి వెర్రితనమైన జ్ఞానాన్ని రాత్రి చదువుకోవాలి, వేకువనే లేచి చదవాలి. ఈరోజు తల్లిదండ్రులు పిల్లలతో చెప్తున్న పాఠాలు అవే కదండి. బైబిలా, అది ఆదివారబడి మిగతా వారాల్లో మిగతా రోజుల్లో ఆదివారబడి అవసరం లేదు. ఒక ఆదివారం అని సృష్టించి ఆ ఆదివారాన్ని ఆ బడికి పంపించి, పంపించకపోయినా వాళ్ళ పిల్లల విషయంలో వాళ్ళు సంతోషపడుతుంటే వాళ్ళెవరో తెలుసా? భూమి మీద దీర్ఘాయుష్యమంతులు కాలేరు. చాలామంది చచ్చిపోతుంటారు చూడండి, ఫెయిల్ అయితే చచ్చిపోతారు, ప్రేమిస్తే చచ్చిపోతారు, మోసగించబడితే చచ్చిపోతారు. వాళ్ళు దీర్ఘాయుష్మంతులు ఎలా అవుతారు? కనుక రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఎన్నో చావులను మనం పేపర్లో చూస్తుంటాం వాళ్ళు చచ్చిపోయారని. విహారయాత్రలో చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది, చెరువులలో నదుల్లో ఈది చనిపోయిన వారు మరికొంతమంది, చదువుల్లో మరణించిన వారు మరెందరో, లోకానికి బానిసలై తమ ప్రాణాలను అర్ధాంతరంగా ముగించుకున్నవారు మరెందరో. తల్లిదండ్రులారా, మీరు విశ్వాసులైతే మీ పిల్లలకు మీరు నీతి న్యాయాలు బైబిల్ నుండి బోధిస్తే వాళ్ళు మిమ్మల్ని సన్మానించాలి, మిమ్మల్ని సన్మానించేటట్టుగా వారిని మార్చుకోవాలి, మిమ్మల్ని గౌరవించేటట్టుగా పిల్లలు మార్చుకోవాలి, తల్లిదండ్రుల మాటలను పిల్లలు వినులాగున మార్చుకోవాలి. ఎంతోమంది పిల్లలు ఈరోజు, ఎక్కువ మంది, చెప్పవలే అమ్మా, చెప్పవలేండి నాన్నగారు, అసలు తల్లిదండ్రులను పట్టించుకోరు, లేదా తల్లిదండ్రుల ముందు నటిస్తారు, తల్లిదండ్రులు పట్టించుకోరు. మరికొందరైతే తల్లిదండ్రుల ముందు నటిస్తారు ప్రేమగా, భక్తిగా, మంచిగా ఉన్నట్టు,
మోసం అండి అది. భూమి మీద పిల్లలు దీర్ఘకాలం బ్రతకాలి అంటే తల్లిదండ్రులు భక్తిపరులై పిల్లల్ని సన్మానించేవారుగా మలచుకున్నప్పుడే మీ పిల్లలు దీర్ఘాయుష్మంతులు అవుతారు. పిల్లలు బ్రతకాలంటే దేవుడు నేర్పించిన ఆయుష్కాలపు తాళం అది. పిల్లలు ఎక్కువ కాలం భూమి మీద బ్రతకాలి అనుకుంటే వాళ్ళ ఆయుష్కాలం తాళపు చెవి దేవుడు మీకు ఇచ్చాడు. మీరు బైబిల్ బాగా నేర్చుకొని విశ్వాసులైన తల్లిదండ్రులుగా మీ పిల్లలు మిమ్మల్ని గౌరవించే సన్మానించేవారుగా మీరు పెంచగలిగితే మీ పిల్లలు దీర్ఘాయుష్యవంతులవుతారు భూమి మీద. దేవుడు చెప్పిన మాట అది. సామెతలు 6:20. నా కుమారుడా, నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము. నీ తండ్రి ఆజ్ఞను నీవు గైకోవాలి. తండ్రి చెప్పాడు అంటే, భక్తిపరులైన తల్లిదండ్రులు చెప్పారు అంటే, సన్మార్గులైన పిల్లలు ఏం చేయాలట? మీ తండ్రి ఆజ్ఞలు గైకోవాలి. నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. ఎంత జాగ్రత్త! తల్లిదండ్రులు ఎంత గొప్పవారైతే గానీ దేవుడి మాట వ్రాయించడు కదా. ఈరోజు తల్లిదండ్రులు మా పిల్లలు బైబిల్ విషయంలో భక్తిపరులుగా ఉన్నారండి, చక్కగా నేర్చుకుంటున్నారండి అని తల్లు ఏ తల్లిదండ్రులైనా పిల్లల గురించిన ఇలాంటి సాక్ష్యాలు ఇచ్చారా? ఇలాంటి ఉండవండి. మా పిల్లలండి స్కూల్లో క్లాస్ ఫస్ట్ అండి. మా పిల్లాడు స్టేట్ ఫస్ట్ వచ్చాడండి. గొప్పలు! ఏ జ్ఞానాన్ని అయితే వెర్రితనంగా దేవుడు చేశాడో, దేనినైతే పిచ్చి జ్ఞానం అన్నాడో, ఆ పిచ్చిని నేర్పించడానికి మీ పిల్లల్ని పిచ్చివాళ్ళు చేసే పిచ్చి మాటలు మాట్లాడుతుంటావు, స్టేట్ ఫస్ట్, క్లాస్ ఫస్ట్ అని. అలా అనకూడదండి. పిల్లలు బైబిల్ నేర్చుకుంటున్నారా? తెల్లవారు 8 గంటలకు పిల్లలందరూ కోలాహలంగా ఉంటారండి ఇక్కడ, వాళ్ళ తరగతులకు వెళ్ళడానికి. వాళ్ళందరు పాడిన ఆ నేషనల్ యాంథమ్ ప్రతిరోజు వింటానండి. పిల్లలందరూ పాడిన యూనివర్సల్ యాంథమ్ చాలా సంబరపడిపోతాను. 8 గంటలకు ఆ పాట పాడుతున్నారు ఆదివారం ఉదయం అనగానే, వాళ్ళ ఇంటి దగ్గర తల్లిదండ్రులు 8 గంటలకు లేచి వారిని సిద్ధపరచి ఇక్కడికి పంపించారు. ఇది ఒక రకంగా సులువు. కష్టమేంటో చెప్పమంటారా? మీ పిల్లలకు పిచ్చిని నేర్పించడానికి మీరు ఇంకా వేకువనే లేచి వాళ్ళకి టిఫిన్ ఉండి, వాళ్ళకి మధ్యాహ్నం భోజనం క్యారేజ్ కట్టి, వాడి బ్యాగులో పుస్తకాలు పెట్టి, వాడిని బస్సు ఎక్కించో ఆటో ఎక్కించో దిగబెట్టినంత వరకు నీకు విశ్రాంతి ఉండదు. లోకంలో ఉన్న పిచ్చిని నేర్పించడానికి తల్లిదండ్రులు తీసుకునే అతి జాగ్రత్త. దేవుని విషయంలోకి వస్తే ఒక్కసారి ఆలోచించండి, మీరు ఆ విధంగా మీరు పనిచేస్తున్నారా? కొందరు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని వేకువని లేచి పిల్లలను సిద్ధపరిచి ఆటోలు బస్సులు ఎక్కించి
వారిని సండే స్కూల్కు పంపుతున్నారు. మనం మన పిల్లలు పెద్ద పిల్లలు ఇంచుమించు డిగ్రీ చదువుతున్నారు, డిగ్రీ సిలబస్ నేర్చుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళ మాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యా మాకు దసరా సెలవులు అయ్యా వారం రోజులు, మాకు తరగతులు పెట్టండి అయ్యా, నేర్చుకుంటాం, మాకు రాని పాఠాలు మాకు తెలియని పాఠాలు బోధించండి అయ్యా, మేము వచ్చి నేర్చుకుంటాం అని 2 గంటల నుంచి 5 గంటల వరకు తరగతులు పెట్టుకొని తరగతులు జరిపించారండి మన పిల్లలు. దేవుడు వాళ్ళని దీవించాలి. ఎవరి పండగలైనా ఊరు మీద రోడ్ల మీద సినిమా హాళ్ళు అంట తిరిగే పిల్లలు ఈరోజు ట్రెండ్. అది ఎవరి పండుగ అయినా సినిమా హాళ్ళు సందడి, బజారులు సందడి, రోడ్లు సందడి, పండగ సందడి అండి. ఈ సందడిలో సంతోషపడాలని రోడ్లెక్కే పిల్లలున్న ఈ రోజుల్లో లేదు. మాకు తరగతులు పెట్టండి, దేవుని గురించిన పాఠాలు నేర్చుకుంటాం వచ్చి అని అన్న పిల్లలు ఇక్కడే ఉన్నారండి, మన దగ్గరే ఉన్నారు. గొప్ప సంగతి. కనుక సొలొమోను అంటున్నాడు ఈ 6వ అధ్యాయం 20వ వచనంలో, సామెతలు, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొను, నీ తండ్రి ఆజ్ఞ గైకొనైనా, నీ తల్లి ఉపదేశమును త్రోసి, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకనైనా, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొని, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకో, నీవు త్రోవను వెళ్ళినప్పుడు అవి నిన్ను నడిపిస్తాయి, నీవు పండుకొనున్నప్పుడు అవి నిన్ను కాపాడుతాయి. దేవుని పాఠాలు నీవు మేలుకొనున్నప్పుడు ఆ పాఠాలు నిన్ను నీతో ముచ్చటిస్తాయి. దేవుని జ్ఞానం కొన్న గొప్పతనం చెప్తున్నాడండి. తల్లి తండ్రులు చేసిన బైబిల్ ఉపదేశం అట. ఏమంటున్నారు పిల్లలతో, ఏం చేస్తాయా అంటున్నాడు దేవుని వాక్యం? నీవు త్రోవను వెళ్ళినప్పుడు అవి నిన్ను నడిపిస్తాయి, నీవు పండుకొనినప్పుడు, నీవు నిద్రపోయేటప్పుడు అది నిన్ను కాపాడును, నిన్ను కాపాడతాయి అవి. నీవు మేలుకొనినప్పుడు, నీవు మేలుకుంటావే, అప్పుడు అది నీతో ముచ్చటించు, అప్పుడు అవి నీతో ముచ్చటిస్తాయి. దేవుని వాక్యం నీతో ముచ్చటిస్తాయి. ఆజ్ఞ దీపంగా ఉంటుంది, ఉపదేశము వెలుగుగాను, ఉపదేశము వెలుగుగా ఉంటుంది. దేవుని ఆజ్ఞలు దీపాలుగా ఉంటాయి, దేవుని ఉపదేశాలు వెలుగుగా ఉంటుంది నీ జీవితకాలానికి. దేవుని శిక్షణార్థమైన ఈ ఉపదేశము నీకు జీవమార్గం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22 సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించు. నిన్ను కన్న నీ తండ్రి ఉపదేశం అంగీకరించాలి నాయన. నువ్వు దీర్ఘాయుష్యవంతుడు అయితే, నువ్వు భూమి మీద ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటున్నావా, ఏ రోగము నిన్ను ఏమీ చేయలేదు, ఏ ప్రమాదము నీ దరిదాపులోకి రాదు, ఏ విషాహారం నీ నోటులోకి పోదు, పిల్లలకి ఇవన్నీ ప్రమాదాలే కదండి. భారతదేశంలో ఉన్న మెడికల్ వాళ్ళు దగ్గు మందులు పంపించారు ఆఫ్రికాకి. పోయిన వారం వార్త మీరు విన్నారు, 60 మంది ఆఫ్రికా ఖండంలో పిల్లలు ప్రాణాలు కోల్పోయారు ఆ మందు తాగి. మెడిసిన్ ఒక ఫార్మసీ కంపెనీ తయారు చేసిన దగ్గు మందు, కాఫ్ సిరప్,
అరవై మంది పిల్లల ప్రాణాలు బలికొందాయి. విషం తాగితే చనిపోతారు కానీ దగ్గుమందు తాగితే చచ్చిపోతారా అండి అని అడగచ్చు. నీ ప్రాణం తీయటానికి మృత్యు అన్నది ఏ రూపంలో వస్తుందో మీకు తెలీదు పిల్లలారా. ప్రమాద రూపంలో రావచ్చు, మెడిసిన్ రూపంలో రావచ్చు, విషాహారం రూపంలో రావచ్చు. నీళ్ల రూపంలో రావచ్చు మునిగి చావటానికి, విహారయాత్రలో రావచ్చు తిరిగి చావటానికి. ఇలాంటి భయంకరమైన ప్రమాదాలు నీ జీవితంలో సంభవించకుండా ఉండాలి అంటే ఏం చెప్తున్నాడు? నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశాన్ని అంగీకరించు నాయన, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్య మంత్రి అవుతావు, నీ ఆయుష్యం నేను పెంచుతాను, చావు నీ దరిదాపుల్లోకి రాదు, నేను ఉన్నాను కదా నిన్ను కాపాడడానికి, నువ్వు నమ్ముకున్న నేర్చుకున్న వాక్యం నిన్ను కాపాడుతుంది, నీ తల్లి బోధ నిన్ను కాపాడుతుంది, నీ తండ్రి ఉపదేశం నిన్ను కాపాడుతుంది. కొలసీలకు రాసిన పత్రిక 3:20 కొలసీలకు రాసిన పత్రిక 3:20 పిల్లలారా అన్ని విషయాలలో మీ తల్లిదండ్రుల మాటలు వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. పిల్లలారా పిల్లలారా అన్ని విషయాలలో అమ్మా నాన్నలు ఏమి చెబుతారో, వాళ్ళు భక్తిపరులు, వాళ్ళు విశ్వాసులు, వాళ్ళు ఏమి చెబుతారో వారి మాటను మీరు వినాలి. ఇది ప్రభువును బట్టి దేవునిని బట్టి మెచ్చుకొనదగినది. తల్లిదండ్రులారా మీరు విశ్వాసులు కండి. పిల్లలారా ఆ తల్లిదండ్రుల మాట విని దీర్ఘాయుష్యవంతులు భూమి మీద ఉండండి. మీ ఆయుష్కాలం పెంచబడుతుంది, మీ బ్రతుకు కాలం పెంచబడుతుంది, ఘనంగా గొప్పగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యాన్ని నేర్చుకొని, ఉపదేశములు మీరు స్వీకరించగలిగి, మీ యవన కాలాన్ని మీరు దేవునికి ఇవ్వగలిగితే దేవుడు మీకు దీర్ఘాశిస్తాడు, ఎక్కువ కాలం బ్రతుకుతారు.